భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఈ అమ్మా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకని ప్రేమించానండి చిన్న పిల్లని ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించినని పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దని ఎదిరించలేకపోయాం అందుకే నిన్ను తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండని నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ తాళి కడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్న వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకొని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రేయ్ బావిని తెరవండి రా చంపకండి నా ఇంట్లో పని చేసే దానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏంట్రా చూస్తున్నారు ఆ పావం చంపమన్నానా చంపకండి దేవుడా కాపాడు స్వామి
పుట్ట గుడి లాంటిది దీనిపోయి ఏయ్ చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్ నీ పాట బ్రహ్మాండంగా ఉంది గానీ అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికో దారి చెప్పు నాకే అవమానంగా ఉంది నరసింహ ఆ ఉట్టి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా నేనే కొడతాను జాగ్రత్త కొడు జాగ్రత్త रात्रि बगल मेकानिक कष्टपड़े पनी नरसिंह चवाड़ बीकाम चली इंजनीर न्याय पनचे अदी मन कुटो आने నా బిడ్డ సంపాంచి తీసుకొస్తే నేను కాలి మీద కాలేసుకొని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన మోకతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్లాడి కేసులో ఇరుక్కుంటాడు అందుకకే వాడిని ఎంత దూరం పంపింది ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంట రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరిదాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసేడుతున్నారు మీరు మాత్రం తెగ చించేస్తున్నారు ఎదనం చూస్తున్నారు ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కాదు బాబాయ్ కరెక్ట్ నరసమా ఏంటి కరెక్ట్ కరెక్ట్ అని ఎవరున్నారు రే ఇలా చూడు నేను చెప్పేది ఇప్పుడు అనవసరంగా తిడతారు అన్నే లీవ్ పెట్టేగా వచ్చాడు మళ్ళా పల్లోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అమ్మా ఎవరు రక్తపోటండి రక్తపోటు మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకేనా నీకు ఇంకా ఉండి నేను సంగతి చెప్తాను ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపపడుతున్నారు వారు చెప్పారు గనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి అయ్యో మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను ఇంత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్రగా నటిస్తున్నావే అద్భుతమైన అంటున్నయ్య మాకు కూడా కాదు నేర్పచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా వెళ్ళు రక్తపోటు మాత్ర వేళకు తింటున్నావా తింటున్నా లేక తిరుగుతున్నావా లేదురాణా అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లెటర్ రాయమన్నా నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అలాగే కొన్ని నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు పర్వాలేదు నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మీ ముందు అయ్యో పట్టరే సదియ్యా ఎవడు ఎవడు వాడు
బాబా